నేతలు అధికారులు కలిసి పని చేస్తేనే పాలన సజావుగా సాగుతుంది. అయితే కొంతమంది ఐఏఎస్లను మంత్రులు ఎమ్మెల్యేలు లైట్ తీసుకున్నారు. అదే టైంలో అధికారులు కూడా సదరు నేతల్ని డోంట్ కేర్ అంటున్నారు. తెలంగాణలో చిన్న జిల్లాలతో చింతలేని పాలన అనుకుంటే పెద్ద చికాకులు వచ్చి పడుతున్నాయి. ఊరుగల్లో ఏకంగా కలెక్టర్లనే కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తున్నారు. కలెక్టర్లు అదే రేంజ్ లో నేతల్ని తిప్పికొడుతున్నారు. पुनर्विभजन तो उम्मडी वरंगल जिल्ला ऐदु जिल्लालुगा रूपुमारिंदि. पालना सौलभ्यं कोसं एर्पड्ड चिन्न जिल्लाल्लो पालन परुगुलु तीस्तुंदनि प्रजलकु मरिंत मेरुगैन सेवलु अंदुतायनि अंता भाविंचारु. कानी जिल्लालो कलेक्टर्लकु प्रजाप्रतिनिधुल मध्य सयोज्य कोरवडिंदि. पंतालु पट्टिंपुलतो उप्पु निप्पुला चिटपटलाडुतुन्नारु. जनगाम जिल्ला एर्पड्डाक कलेक्टर्गा बाध्यतलु स्वीकरिंचिन देवसेन अन्नि मंडलालु ग्रामालु तिरुगुतु प्रजलकु दग्गरय्ये प्रयत्नं चेस्तुन्नारु. ఇటీవల గినీస్ బుక్ రికార్డులోకి ఎక్కేలా ఆడపిల్లల ఆత్మస్థైర్యంపై నిర్వహించిన కార్యక్రమంతో కలెక్టర్ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాత్రం కలెక్టర్ పేరెత్తితేనే ఓ రేంజ్ లో ఫైర్ అయిపోతున్నారు. కలెక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం పత్రికలకు ఎక్కుతోంది. कलेक्टर तो प्रजलकु उरिगेदेमी लेदंटुन मुत्तिरेड्डी आमेनु बदिली चेस्तानी ओपन गा चेप्पेस्तुन्नारु. ई इद्दरि मध्य स्थानिक नायकत्वं सयोज्यकु प्रयत्निंचिना लाभं लेदु. एम्मेल्ये अनवसरंगा नोरु पारेसुकुंटुन्नारनि कलेक्टर चेप्तुंटे असला कलेक्टर उंटे तानु सभलु समावेशालकु वच्चेदे लेदनि एम्मेल्ये भीष्मिंचु कूर्चुंटुन्नारु. चिवरिकि कलेक्टर वर्सेस एम्मेल्ये विवादं प्रभुत्वं दृष्टिकि कूडा वेळ्ळिंदि. एम्मेल्ये मुत्तिरेड्डि मुख्यमंत्रिनि कलिसि कलेक्टर विषयंलो तन अभ्यंतरालनि चेप्पुकुन्नारट. कलेक्टर तो सर्दुकुपोवाले कानी फिर्यादुलेंटनि सीएम एमएलए की चेप्पिनट्लु समाचारं. अटु कलेक्टर कूडा एमएलए तीर्पै सीएस कु सीएम कु फिर्याद चेशारट. प्रभुत्वं नुंचि एलांटि रियाक्षन् लेकपोवडंतो इद्दर मध्य ग्याप मरिंत पेरुगुतोंदि. दींतो किंदि स्थायि अधिकारुलु कूडा वर्गालुगा चीलिपोयारु. कलेक्टर देवसेना स्थानिक एमएलए अयिन तलनि कादनि इतर एमएलएलकु प्राधान्यं इस्तुन्नारनि यादगिरि रेड्डी असंतृप्तितो रगिलिपोतुन्नारु. ఇక మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనన్ పరిస్థితి ఇలాగే ఉందంటున్నారు. ప్రజలకు ఆమె అందుబాటులో ఉండటం లేదని, తమకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ సీతారాం నాయక్ చెప్తున్నారు. కలెక్టర్ ఏమాత్రం సానుకూలంగా లేరని, వీరు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారని సమాచారం. మరోవైపు ఎమ్మెల్యే వ్యవహార శైలిపై మహబూబాబాద్ కలెక్టర్ కూడా సీరియస్ గా ఉన్నారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కొందరు నేతలకు అస్సలు మింగుడు పట్టలేదు. కలుపుగోలుగా అందరితో సరదాగా ఉంటారనే పేరున్న ఆమ్రపాలిపై ఎందుకో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే విజయ్ భాస్కర్ సీరియస్ గా ఉన్నారట. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న పెద్ద జిల్లాల్లో కలెక్టర్ హుందాగా వ్యవహరించడం లేదనేది ఎమ్మెల్యేకున్న అభ్యంతరం అంటున్నారట. ఈ విషయాన్ని వినయ్ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. సీఎం ఏటా విడుదల చేస్తున్న 300 కోట్ల ప్రతిపాదనల తయారీ, డిపిఆర్ల రూపకల్పన ఆలస్యంతో పాటు కీలకమైన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలపై కలెక్టర్ ఆశించిన స్థాయిలో సమీక్షలు నిర్వహించడం లేదనే అసంతృప్తి కొందరు నేతల్లో ఉంది. అయితే ఇక్కడి నేతల వ్యవహార శైలిని గమనించిన కలెక్టర్ ఆమ్రపాలి కూడా తానిక్కడ పనిచేసేందుకు ఆసక్తిగా లేనని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారట. అవసరమైతే పక్క జిల్లా కరీంనగర్కైనా వెళ్తానని, వరంగల్లో పనిచేసే వాతావరణం లేదని చెప్పేశారట. ఆగమేఘాల మీద పనులన్నీ చేసేస్తుంటే నేతలు అలుసుగా తీసుకుంటున్నారనే ఆలోచనతో ఆమ్రపాలి కూడా తన వైఖరి మార్చుకుని నేతల్ని లైట్ తీసుకోవటం మొదలుపెట్టారట. వరంగల్ కార్పొరేషన్ లోనూ ఇదే గోళ. మేయర్ ననపనేని నరేంద్రకు కార్పొరేషన్ కమిషనర్ శృతి ఓజాకు అస్సలు పట్టం లేదట. మేయర్ పంపిన ప్రతి ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించాకే కమిషనర్ ఓకే చేస్తున్నారట. చాలా వరకు మేయర్ కమిషనర్ కి పంపే ఫైళ్లు వెనక్కొస్తున్నాయని సమాచారం. కమిషనర్ తీరుపై ఆ శాఖ మంత్రి కేటీఆర్ కి మేయర్ ఫిర్యాదు చేశారని సమాచారం. మొత్తానికి నేతల అత్యుత్సాహమా లేక అధికారుల అవగాహన లోపమో కానీ, జోడెడ్లా ఉండాల్సిన వాళ్లే పాలన్ని చెరువైపు లాగుతున్నారన్న చర్చ జరుగుతోంది.